పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి భారత్ మాతకి జై భారత్ మాతకి జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు లేనిది బీజేపీ జిందాబాద్ జై జై జవాన్ భారతీయ జనతా భారత్ మాతకి वर्ष फोन 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 नमस्कार भारतीय जनता पार्टी जिला शाख ना मूड कमटील जी वर्ष तो वड़गा वान तो नष्ट रैत कलव इंतवर नष्ट जरिए अध्ययन कमटी वे जी अंदर भाग जगत्य मैं जगत्य श्रावणि गारु अंड बड़ाल तिरुपति गारु मदन गारु रायगल सत्यनारायण गारु कोक्कु गंगाधर गारु बड़ाल तिरुपति गारु वीरंदरू कलिसि कमिटी अलागे अक्कड कोरुट्ल नुंडि कूडा मन उमक्क गारु अलागे सुनीता वेंकट गारु नवीन गारु सुकेंदर गौड् गारु सांबार प्रभाकर गारु मरियु जिल्ला प्रधान कार्यदर्शि श्रीनिवास गारु अक्कड ओक कमिटी एडं जरिगिंदि अलागे धर्मपुरी कान्फरेंस गुरिंचि मन सत्यम इंदूर सत्यम गारु मल्लेशं गारु अलागे मन रविगार तो कमिटी वेयर जरिगिंदि वाळ्ळंदरू समग्र विचारंतोनी मन ई रोज जिला पार्टी की जिला पार्टी की वाळ्ळु तीसुकोच्चिन
विषय कलेक्टर गार जॉइंट कलेक्टर गार दृष्टि की तस्क जरिए अकाल वर्ष वाल रैत चा इबंधी रायकल मंडल में पाप अन्नी मामड़ तोटल अंदर पाति मित्रुंदमड़े रायकल मंडलम रायकल मंडल विपरीत नष्ट जी वास्तव में आष्टा वीर अधिकार सरी हजर दाँ भारतीय जनता पार्टी तीव्र खंडस्टी एकराक 80,000 इन भारतीय जनता पार्टी मन रैतक मैंगो रैतक మామిడి తోటతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 80,000 ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే వరి రైతులకు కూడా చాలా నష్టపోయినారు. ఎందుకంటే అకాల వర్షాలు దాంతోని పాపం వాళ్ళ ఎంతో ఇబ్బంది లాస్ట్కు పాపం కడుపులో పడే సమయంలో రైతన్న చాలా ఇబ్బందిలో ఉన్నాడు. వారిని కూడా ఆదుకోవాలని వారికి కూడా 20,000 రూపాయలు ఎకరాన 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇయాల నువ్వులు కూడా చాలా దగ్గర నువ్వులు కూడా బాగా నష్టపోయినాయి. ఎందుకంటే వర్షంతో కిందకి పడిపోతాయి. పడిపోయిందంటే అది దేనికి పనికి రాకుండా అయితే కాబట్టి దానికి కూడా ఎకరాన ఒక 50,000 రూపాయలు ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఈ మూడింటి మీద మీరు సమగ్రంగా విచారణ జరపాలి. ఎందుకంటే అధికారులు కూడా సరైన ఈ విషయాలను కూడా పై అధికారులకు తెలియజేయలేదని మా దృష్టికి వచ్చింది. మా వాళ్ళు తిరిగినప్పుడు అయితే ఎక్కడ కూడా అధికారులు రాలేదనే చెప్తున్నారు రైతులు. ఇది మంచి మంచిది కాదు. మరి మీకేమైనా పైకి వెళ్ళి మీ గైడ్లైన్స్ ఉన్నాయా? ముఖ్యమంత్రి గారికి తిరగద్దు, మీరు వ్యవసాయదారులను మీకు పట్టించుకోవద్దని కదా, మీకు ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా? అదన్నా బహిర్గతం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే సమగ్రమైన విచారణ జరిపించి మీరు సమగ్రంగా విచారణ చేసిన తర్వాత ఈ క్రాప్కు మేము మా డిమాండ్ కూడా మీరు ఒప్పుకోని పక్షంలో మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కావాలంటే రేపు పొద్దున హైదరాబాద్లో ఉన్న ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే ఈరోజు రైతన్న అనేది దేశానికి వెన్నెముక, రైతు లేనిది రాజ్యం లేదు. ఆ విషయాన్ని మీరు ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుని తొందరగా వారికి ఇమ్మీడియట్లీ వాళ్ళ ఉపశమనం చేయాలని వాస్తవంగా ఇవాళ వేరే రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఎక్కడున్నా కానీ ఫసల్ బీమా అనేది ఇన్సూరెన్స్ను రైతుకు అందజేస్తూ ఉన్నారు. అందులో మన మేజర్ షేరు కేంద్ర ప్రభుత్వం ఉంటే ఓ 30% మన స్టేట్ ప్రభుత్వం ఉంటుంది. 48 2% మన వ్యవసాయదారుడు కట్టాలి. అయితే అది కనీసం అది లాగు కూడా చేయలేదు. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ఎట్లా లాగు చేయలేదు, ఇది కూడా ఇక్కడ లాగు చేయలేదు. ఇలా రైతుకు ఇంత పెద్ద నష్టం జరిగినప్పుడు అదే క్రాప్కు ఇన్సూరెన్స్ ఉండి ఉంటే ఈ ఇబ్బంది అయ్యేది కాదు. ఇకనైనా ఈ ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకొని 48 2% వ్యవసాయదారుడు కట్టుకుంటాడు. మీరు 48 మా కేంద్ర ప్రభుత్వం ఇస్తే 48% మీరు కూడా కట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇకనైనా జర ఇట్లాంటి అకాల వర్షాలు ఎవరికి చెప్పి రావు కాబట్టి మీరు కూడా ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై భారత్.